అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కరోనాని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రిమండలి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈవేళ మనం చూసుకుంటే 150,000 వరకు ఇవాళ కరోనా వ్యాప్తి ప్రబలిందంటే దాని కారణం అడ్మినిస్ట్రేషన్ తాలూకు నిర్లక్ష్యం. కనీసం ఒక గంట కూడా రోజుకి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఇవేళ హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయని అంటే చేయలేని పరిస్థితి. హాస్పిటల్ లో జాయిన్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు, డాక్టర్లు ఎవరు హాస్పిటల్ కూడా రావట్లేదు, నర్సులు కూడా సరిగ్గా పని చేయట్లేదు. ఇంకేంటంటే వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళ సరైన రక్షణ లేదు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి భోజనాలు లేవు. వ్యాధి లక్షణాలు ఉన్నాయి బాబు, మాకు బెడ్స్ ఇవ్వండి అంటే బెడ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, జనం అల్లాడిపోతూ ఉంటే, ఒక పక్క జనాలు చచ్చిపోతూ ఉంటే, ఇటువంటి టైంలో ముఖ్యమంత్రి గారు మీకు రాజకీయాలు అవసరమా అండి? మూడు ముక్కలు ఆట ఆడతారండి రాజధాని విషయంలో? ఇది టైమా అని అడుగుతున్నాను. ఇవాళ జనాలు చచ్చిపోతూ ఉంటే వారి గురించి పట్టించుకోరా మీరు? మీకు రాజధాని, మూడు రాజధానులు ఇప్పుడు ఈ సమయంలో అవసరమా? మీరు ఎన్నికల్లో ఇక్కడే రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రచారం చేయలేదా? ఆ ప్రచారంతో మీరు ఓట్లు అడిగి గెలుచుకోలేదా? మరి ఈవేళ మాట తప్పేదే? మాట తెప్పను, మరణం తెప్పనని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటావు. మరి మీ వారందరూ, మీరే కాదు మీ ఎమ్మెల్యేలు కూడా జారీ ఎత్తి ప్రచారం చేశారు. ఆ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడే రాజధాని చెప్పారు. మీ రోజే గారు కూడా మా ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే రాజధాని ఉంటుంది, మీ మాట తప్పం అని చెప్పింది. మరి ఈవేళ మీరు ఏ విధంగా విశాఖపట్నం రాజధాని అన్నారండి? ఈ పద్ధతి కాదు కదా. అంచేత ముందు ప్రజలను పట్టించుకోండి. అల్లాడిపోతున్నారు కరోనా వ్యాధితో. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా దొరకమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయడం అనేసి ఈ రాజధాని గొడవ పెట్టింది ఈ మధ్యలో. అంచేత ఈవేళ మా నాయకులు ఉన్నారు ఇక్కడ, విశాఖపట్నం నాయకులు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం తాళాలు కొడుతున్నారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. రాజధాని విశాఖపట్నం వస్తే విశాఖపట్నం ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కానీ పెద్దలు, అలాగే మన శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి పెద్దలు కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఈవేళ అక్కడ 29,000 కుటుంబాలు అన్యాయంగా నష్టపోయి బాధపడుతూ ఉంటే ఇక్కడ మీ సంబరాలు చేసుకుంటున్నారు. తోటి మనిషికి ఇబ్బంది వస్తే మనందరం కూడా సహకరిస్తాం. అలాంటిది అక్కడ 29,000 కుటుంబాలకు అన్యాయం జరిగితే ఇక్కడ మీ సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సంబంధించి అండి? ఇవాళ మీరు ఏం చెప్తున్నారండి? విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిపోద్ది, మన ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి చెందిపోతామని చెప్పి ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు. నేను ఈవేళ చెప్తున్నాను, ప్రజలందరికీ మనం చేస్తున్నాను, పెద్దలందరికీ మనం చేస్తున్నాను, ఈవేళ రాజధాని విశాఖపట్నం తీసుకురావడానికి కారణం ఏంటంటే విశాఖపట్నాన్ని దోపిడీ చేయడం కోసం. ఇప్పటికే 6,000 ఎకరాలు దోపిడీ జరిగింది విశాఖపట్నంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.
ఇక్కా దోపిడీ చేసి రాజధాని వచ్చిన తర్వాత భూమి రేట్లు పెంచుకొని కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమే ఇవాళ రాజధాని అని చెప్పి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఏదో వచ్చేస్తుంది వచ్చేస్తుందని వెనక తెర వెనక భోగవతం ఏటో ప్రజలు కూడా గమనించాలి. అంతేకాదు ఈవేళ ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నావు బొత్స సత్యనారాయణ గారు. గతంలో రాజశేఖర గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మంత్రి ఉన్నారు, అప్పుడు ధర్మాన ప్రసాద్ గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఉత్తరాంధ్రకి మీరు చేసిన డెవలప్ గురించి చెప్పండి, మీరు ఏం చేశారో చెప్పండి, మేమేం చేసామని చెప్తాం. ఆ రోజు మీరు వోక్స్ వ్యాగన్ కార్డు కంపెనీ విశాఖపట్నంకి వస్తే ఎందుకు పోయిందండి విశాఖపట్నం నుంచి? మీ బొత్స సత్యనారాయణ గారు మీ కారణం కాదా? ఆ రోజే వోక్స్ వ్యాగన్ కార్డు కంపెనీ విశాఖపట్నంకి వచ్చుంటే విశాఖపట్నం రూపురేఖలు ఎలాగుండేయండి? ఎంత అభివృద్ధి చెందిదండి? ఇలా ఆ రోజు కారు కంపెనీ నీ వల్లే పోయింది, ఇది అందరికీ తెలుసు. అసెంబ్లీలో నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఆ రోజు అభివృద్ధి చెందడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు, ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావంటే చెప్పినందుకు నీకన్నా సిగ్గు ఉండాలి, వింటున్నందుకు జనాలకన్నా సిగ్గు ఉండాలి కదా. ఏం సాధించారా మూడు జిల్లాల్లో? అప్పుడు ఇప్పుడు ఏం సాధిస్తారా? నేను ఇవాళ చెప్తున్నాను, దోపిడీ కోసమే ఈ రాజధాని. రాబోయే రోజుల్లో ఇప్పటికే దోపిడీ జరుగుతుంది. అడ్డపంచుల తాలూకు వ్యక్తుల తాలూకు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు, భయంపించి భూములు దోచుకుంటున్నారు, ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు, ఇవన్నీ జనాలకు తెలుసు. దోపిడీ తప్పించి ఇక్కడ రాజధాని ఏమాత్రం కూడా అభివృద్ధి చెందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఏం చేస్తారా అభివృద్ధి మీరు? అభివృద్ధి అన్న మాట మీ నోటంటే ఎట్లా వస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు. కరోనా ఉంది, ఇంటికి మూడు మాస్కులు ఇస్తారని చెప్పి మూడు మాస్కులు ఇవ్వని వాడివి మూడు రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తావయ్యా చెప్పు. ఈవేళ సెంటర్స్లో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో సెంటర్స్లో సరైన భోజనం పెట్టిన వాడివి మూడు రాజధానులు ఎట్లా కడతావయ్యా నువ్వు? టైంకి జీతాలు ఇవ్వలేని వాడివి, ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి వాడివి మూడు రాజధానులు ఎట్లా కడతావయ్యా నువ్వు? అరే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వని వాడివి ఎట్లా రాజధాని కడతావయ్యా? ఇది ప్రజలు మోసం చేయడం కదా. అంటే ప్రజలు కూడా ఆలోచించేయాలి, ఇక ప్రభుత్వంలో డబ్బులు లేవు, రాజధాని ఎలా నిర్మిస్తాడండి? మూడు రాజధానులు ఎక్కడ ఎలా నిర్మాణం చేస్తాడండి? ఆ రైతులకి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తారండి? ఏ విధంగా న్యాయం చేస్తారండి? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో ఈ అందరికీ మనం చేస్తున్నాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి వల్ల విశాఖపట్నం జిల్లా అభివృద్ధి చెందలేదు అని మాట్లాడుతున్నారు, ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పు కదండి. ఈవేళ ఛాలెంజ్ చేస్తున్నాను విశాఖపట్నం మంత్రి గారికి, శ్రీనివాస్ గారికి, అవంతి శ్రీనివాసరావు గారికి, రండి ఒకే డయాస్ మీద ఇద్దరు కూర్చొని మాట్లాడదాం. ఎవరి టైంలో అభివృద్ధి చెందింది, ఎవరి టైంలో గుర్తింపు వచ్చింది అన్న విషయం మాట్లాడాలని నేను సిద్ధంగా ఉన్నాను. మీరు రాగలరా? రండి మాట్లాడదాం. ఆ రోజు రాజశేఖర టైంలో కూడా అన్యాయం చేశారు మీరు. ఏంటి అన్యాయం? ఓడా భూములు మొత్తం అమ్మేసి సుమారు
3000 ఎకరాలో 4000 ఎకరాలో శాబట్టు మూలు అమ్మేసి ఆ డబ్బు తీసుకెళ్లి హైదరాబాద్లో మీరు రింగ్ రోడ్ ఖర్చు పెట్టలేదా? ఆ రోజు కూడా అన్యాయం చేశారు విశాఖపట్నానికి. మరి విశాఖపట్నం అభివృద్ధి గురించి ఏ విధంగా మాట్లాడతారా మీరు? ఒకసారి ఆలోచించేయమని చెప్పి పెద్దలందరికీ మనం చేస్తున్నాం. విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత విశాఖపట్నం చాలా నష్టం జరిగింది. ఈవేళ అదానీ కంపెనీ కానివ్వండి, లేకపోతే లూలు కంపెనీ కానివ్వండి, ఇటువంటి కంపెనీలన్నీ మీ వల్ల పోయి కదా. మీ బాధలు పడలేక మీ దోపిడీ తట్టుకోలేకపోలేదా? దానివల్ల విశాఖపట్నంకి ఎంత నష్టం జరిగిందండి? అరే ఉద్యుత్తంలో విశాఖపట్నం సర్వనాశనం అయిపోయింది అందరికీ తెలుసు. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ 10 డేస్లో 12 డేస్లో మళ్ళీ పూర్వ పరిస్థితి తీసుకొచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు కదా. మళ్ళీ ఇవాళ విశాఖపట్నం చూస్తే ఉద్దుద్దు వచ్చిందని గుర్తులు ఎక్కడ కనపడుతున్నాయా? అంత బ్రహ్మాండంగా మీరు అతను పరిపాలన చేశారే, అది ఇంకా మీకు గుర్తులేదా? ప్రజలు ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అవన్నీ కూడా. మరి మామూలు పరిస్థితి తీసుకొచ్చాం మేము. అంతేకాకుండా ఎల్ఈడి బల్బులు విశాఖపట్నానికి మొట్టమొదటిసారిగా సుందరంగా తీర్చిదిద్దడం కోసం ప్రతి వార్డులోని విశాఖపట్నం మొత్తం మీద మరి ఎల్ఈడి లైట్లు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీస్, అరే ఫార్మా ఇండస్ట్రీస్ కోసం చంద్రబాబు నాయుడు చేసిన కృషి మీరు మర్చిపోయారా? అంతేకాకుండా ఆ రోజు ఇవాళ చూశారు మీరు ఫిన్టెక్ కానీ ఫిన్టెక్ వ్యాలీ కానీ మెట్టెక్ వంటి జోన్లు తీసుకొచ్చి మరి విశాఖపట్నానికి మరి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఆ రోజుల్లో నేషనల్ హైవేస్ డెవలప్ చేయాలని చెప్పి వాజ్పేయి గారితో ఈ మధ్య గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి శాఖ మంత్రి గడ్కరి గారితో మాట్లాడి ఎలాంటి నేషనల్ హైవేస్ వేయించేవండి? ఎన్ని నేషనల్ హైవేస్ ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేయించారండి? ఆ విషయం మీకు తెలియదా? అది అభివృద్ధి కాదా? ఇవాళ మీరు మాట్లాడుతున్నారు రాజమండ్రి నుంచి విజయనగరం వరకు వయా పాడేరు అరకు మీదుగా బ్రహ్మాండమైన నేషనల్ హైవే శాంక్షన్ చేయించాం. ఆ రోజు నేను ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా గడ్కరి గారిని కలిసి శాంక్షన్ చేయించారు పట్టుదలగా. ఎందుకు చేయించాం తెలుసా? ఆ రోడ్డు కానీ పూర్తయితే ఏజెన్సీ ప్రాంతానికి బ్రహ్మాండంగా రోడ్డు వస్తుంది విజయనగరం వరకు. అప్పుడు ఆ ప్రాంతానికి ఎంత అభివృద్ధి జరుగుతుందండి? అది దూరదృష్టి అంటే. ఆ రోజు మీరు శాంక్షన్ చేస్తే 14 నెలలు అయింది. ఇప్పటికిప్పుడు మీరు కొలబుతూ వచ్చిన తర్వాత ఆ రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయించుకోలేకపోతున్నారు. అది మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. మీరు విమర్శిస్తారు మామూలుగా. ఇవాళ ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసాం కాదని చెప్పగలరా మీరు? చెక్ డ్యాములు కట్టాం, పంచాయతీ బిల్డింగ్లు కట్టాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం, నేను మీకు చెప్పగలరా కాదని? ఇదంతా అభివృద్ధి కాదా? సరే అభివృద్ధి అభివృద్ధి అని ఎలా మాట్లాడతారండి మీరు? ఇవాళ ఇంకా చెప్పు ఎన్నే ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. ఆ రోజు మన ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అర్బన్ హౌసింగ్ ఇచ్చారు మనకి, చాలా ఇల్లు ఇచ్చారు మనకి, సుమారు 150,000 ఇల్లు వరకు మనకి ఇచ్చారు. అవి ఆల్రెడీ 80% పూర్తి అయిపోయి ఉన్నాయి.
14 ने पूर्ति चेसी प्रजल के इवेट दौर्भाग्य प्रभुत्म प्रभुत्म मूड राजधानी कड़ता प्रज नम्मतारा इनको प्रजु आलोचे अवसर एजेंसी प्रांत माला एजेंसी प्रात मिरीयल तोटल का काफी तोटल का भारी एन एंकरेज प्रोत्साहन चंद्रबाबुना कदा चपन एजेंसी प्राता इन सिमेंट रोडी एजेंसी प्राता इन वाटर स्कीम कटेवी रही सर कुछ माटदा नडी चपंडी मेरे चेसर अभिवृद्धि अदे विधि टूरीज टूरिजा ने ब्रह्मा डेवलपी विशाखपट टूरिजा प्रोत्साहन चंद्रबाबुना कदा गत जिंदा मध्यकाल पदना वी चपंडी आखिर की अल्लूर सीतारामराज तार पारक डबूल को अल्लूर सीतारामराज पारक पे वर्कर्स जीता पदनावर टूरिज्म गुरी माटाड़ता विशाखपट बीच रोड फोर लेन रोड शांशन प्रोत्साहन डेवलपेवरि चंद्रबाबुना कदा अभी कामेंट उतव इंका मेरूटे चपंडी एमी चेयक अच्छेस्ता इच्छेस्ता सेंट्रल जेल विशाखपट ऊर की मध्य दिन ब्रह्मा पारक डेवलपे अभी वास्तव कदा इलांट एनो ఎందుకండి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తావాలని పట్టుబట్టిన చంద్రబాబు నాయుడు కదా భూశేఖర్లో మీరు ఎన్ని అడ్డు పెట్టినా భూశేఖర్ పూర్తి చేసి భూమిని సేకరించిన చంద్రబాబు నాయుడు కదా ఈవేళ ఆ భూముల్లో కూడా సుమారు 5-600 ఎకరాలు మీరు కొట్టేయడానికి ప్రయత్నం చేయట్లేదా ఇదా మీరు చేసిన అభివృద్ధి మళ్ళీ మీరు వచ్చేట అభివృద్ధి చేస్తారు ఏం చేస్తారయ్యా ప్రజల్ని నేను కోరుకుంటానండి దయించి గంటకో మాట మాట్లాడి నాయకులు వీళ్ళు ఎన్నికల ముందేమో రాజధాని అక్కడే ఉంటుందని చెప్పారు ఎన్నికల అయిన తర్వాత రాజధాని మూడు రాజధాని మాట్లాడుతున్నారు మాట మార్చారు హైకోర్టులో కూడా ఇప్పుడు 70 సార్లు ముట్టుకేలు తిన్నారు ఇంకా బుద్ధి రాలేదు ఇది అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి यह नायक तालू मटल वि मोसपोवुद्दू निजा विशाखपट में राजधानी पड़ते विशाखपट में रवड़ी राज्यमी मत रवड़ील इकड़े उठर गोडल इकड़े उठर मिम्मेल बेदरी दोचकटर एक् स्थला आक्रमित మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు మన మూడు జిల్లా మనుషులు కూడా చాలా అమాయకులు మంచి వాళ్ళు ఆ రౌడీజర్ని మీరు తట్టుకోలేరు మన నాయకులు కూడా రౌడీజర్ని ఆఫ్ చేసే శక్తి మన నాయకులకు కూడా లేదు ఆ విషయం మనందరికీ తెలుసు ఇప్పటికే మీరు చూస్తున్నారు మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు ఈ మూడు జిల్లాలకు ఇన్చార్జ్ నేను ఒక కుచిన వేస్తాను బొత్స సచ్చినాన గారు గాని ఈ మూడు జిల్లాల నాయకులు గాని మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా మాట్లాడండి చెప్పండి విజయసాయి రెడ్డి గారి తెలియకుండా మీరు ఏమైనా చేయగలుగుతారా జిల్లాల్లో మీ పెత్తనం ఏమన్నా మూడు జిల్లాల్లో ఉందా మీ నాయకులకి లేదు కదా విజయసాయి రెడ్డి గారు చెప్పుతేనే పనులు జరుగుతాయి
విజయసాయి రెడ్డి గారు చెప్పకుండా మీరేమి చేయలేరు. విజయసాయి రెడ్డికి చెప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఏమి చేయలేరు నాకు తెలుసు. ఈవేళ మీ కలెక్టర్ మూడు జిల్లా కలెక్టర్లు ఉన్నారు, మీ మూడు జిల్లా ఎస్పీలు ఉన్నారు. మీరు ఏదైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎస్పీలతోటి కలెక్టర్తో కొలు చేయించగలుగుతున్నారా? మీ కలెక్టర్లు అయితే ధైర్యం చెప్తారు, విజయసాయి రెడ్డి గారితో ఫోన్ చేయించేయండి సార్ అని మంత్రులకే చెప్పి పరిస్థికొచ్చారు కలెక్టర్లు. ఎమ్మెల్యేల మాట అసలు వినట్లేదు. విజయసాయి గారు చెప్తే కానీ చేయలేను సార్ అని చెప్తున్నారు. అంటే దీన్ని పెట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎక్కడ విజయసాయి రెడ్డి అండి? నెల్లూరు జిల్లాలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా? మూడు జిల్లాలు మీకు పెత్తనం చేస్తారా? ఇక్కడ ఉండేటి అందరు నాయకులు, అన్ని పార్టీ నాయకులు ఎప్పటి నుంచో పునాదత నాయకులు ఉన్నారు. ఈవేళ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు జిల్లాలో, వాళ్ళందరూ కూడా నోరు మిసుకు కూర్చొని అయ్యా అయ్యా అని చెప్పి అతను పంచి పట్టుకుని వెనకాల తిరుగుతూ ఉంటారా? ఇవాళ రాజధాని వస్తే ఇంకా ఘోరమైన పరిస్థితులు వస్తాయి. వీళ్ళందరూ వచ్చి దోపిడీ చేస్తారు, చాలా నష్టపోతారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి, మనకెందుకులే అనుకుంటే నష్టపోయేది మీరే. మీరు నష్టపోతారు, మీ పిల్లలు నష్టపోతారు, రాబోయే తరం వారు నష్టపోతారు. ఈ సత్యం ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ నాయకులు కూడా, అన్ని పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయండి. మీ పెత్తనం తీసుకెళ్ళి వాళ్ళ చేతులు పెడతాం ఏంటి నాకు అర్థం కాదండి. మీ నాయకత్వం తీసుకెళ్ళి వాళ్ళ చేతులు పెట్టబెట్టండి. వాళ్ళు దౌర్జన్యాలు చేస్తామంటే చేతులు పెట్టుకుని ఉంచుంటారండి. ఈ పద్ధతి కాదు కదా, అసలు ఆలోచన చేయండి. అంతేకాకుండా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఒకవేళ రాజధాని రాదు నాకు తెలుసుండి, ఇదేంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం నాకుంది. అమరావతిలోనే రాజధాని ఉంటుంది, దాంట్లో మాత్రం అనుమానం లేదు నాకైతే, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ పొరపాటున గ్రహపాటున రాజధాని విశాఖపట్నం వస్తే దయించి మీ అందరినీ కోరేది ఏంటంటే, విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ మూడు జిల్లాల్లో కానీ మీ భూములు కానీ మీ ఆస్తులు ఎక్కడైనా ఉంటే దానికి ముందుగానే కంచె వేసుకోండి, కంచె. లేకపోతే ప్రహారీ గోడ కట్టుకోండి సామెత ఉంటే, లేకపోతే మీ ఆస్తులన్నీ కూడా దోషేస్తారు. రాత్రి రాత్రి మీద ఆక్రమించుకుంటారు. మీరేమి చేయలేరు. మన నాయకులు కూడా మీకు అండగా ఉండరు. ఆ సత్తా మన నాయకులు లేదు. అంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రాజధాని వచ్చిన వెంటనే విశాఖపట్నంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు ఆక్రమించుకోవడం కోసం, అలాగే సింహాచలం ల్యాండ్స్ కూడా ఆక్రమించుకోవడం కోసం, అలాగే అక్కడ ఉన్నటువంటి విజయనగరం మహారాజు తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి, మానసాస్ ఆస్తులు, అవి కూడా ఆక్రమించుకొని మొత్తం దోచుకోవాలని చెప్పి ఒక ప్లాన్తో వస్తున్నారు. దీన్ని ఇంకా మన నాయకులు ఎవరు కూడా అడ్డుకోలేరు నాకు తెలుసు. అంటే ప్రజలే దీనిలో అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంచేత ఒక్కసారి మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మరొక్కసారి ఈ మీడియా ద్వారా మీ అందరికీ మనవి చేయాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ, అందరూ ఒకసారి మన ప్రాంత భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ ప్రజలు ఈ నాయకులకు మాయ మాటలు నమ్మొద్దండి. వీళ్ళు ముఖ్యమంత్రి గారికి భజన చేయడం కోసమే ప్రయత్నించేస్తున్నారు తప్పించి వాస్తవాలు చెప్పే పరిస్థితుల్లో ఈ మూడు జిల్లాల్లో ఏ నాయకుడు కూడా లీడ్ అనేది వాస్తవం. ఒకసారి మీరు అందరూ గమనించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.